హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ రవ్వ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది పది నిమిషాల్లోనే అయిపోతుంది రంజాన్ మాసంలో ముస్లిమ్స్ ఉపవాసం ఉంటారు కదండీ ఉపవాసం అయిపోయిన తర్వాత సాయంత్రం ఇలాగ పాయసం లేకపోతే జావా లాంటివి తీసుకుంటూ ఉంటారు చాలా సింపుల్గానే చేసుకోవచ్చు మరి రవ్వ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి వేడి అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు అలుకులు జీడిపప్పు అలుకులు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కొద్దిగా సేపు దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాతనే ఎండు ద్రాక్ష వేసుకోవాలి ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఇవి కూడా కలుపుకుంటూ కొద్దిగా ఎర్రగా వేయించుకోండి చూడండి ఇలా కలుపుకుంటూ ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కూడా కొద్దిగా వేడి అయిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అది వేసుకొని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వేయించుకోండి ఇలా వేయించుకుంటే పాయసం ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా వేగితే సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆపుకోండి ఇప్పుడు పాయసం చేసుకోవడానికి సరిపడా ఒక గిన్నెని తీసుకుని దానిలోకి మూడు కప్పులు పాలన వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పులు పాలన తీసుకోండి పచ్చివైన వేసుకోవచ్చు కాగబెట్టినవైనా వేసుకోవచ్చు అదే కప్పుతోటి ఇంకొక మూడు కప్పులు వాటర్ వేసుకోండి ఒక కప్పు వాటర్ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి ఇప్పుడు ఈ ఆరు కప్పులు వేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని బాగా కాగనివ్వాలి ఇలాగ రెండు మూడు పొంగులు వచ్చి బాగా తెరిలే వరకు కాగనివ్వండి పాలన్నీ ఇలా కాగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పంచదారణ వేసుకోండి నేను కొద్దిగా ఉంచానండి స్వీట్ ఎక్కువ అవుతుందేమోనని ఇదంతా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు కాగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి సరిపోలేదండి దీనిలో అయితే నేను కొద్దిగా ఉంచాను కదా చక్కెర ఆ కొంచెం కూడా వేసాను ఇది వేసిన తర్వాత స్వీట్ కరెక్ట్గా సరిపోయింది ఇది కూడా కలుపుకుంటూ ఇంకొక రెండు నిమిషాలు కాగనివ్వండి ఇదంతా ఇలా కాగిన తర్వాత ఒక రెండు లేదా మూడు యాలకుల్ని దంచుకొని వేసుకోండి పొడి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి వేయించుకొని పెట్టుకున్న ఉప్మా రవ్వని ఇలాగా ఒక గిన్నెలో తీసుకొని ఒక చేతితోటి పోస్తూ ఒక చేతితోటి గంటితో కలుపుతూ ఉండాలండి అప్పుడే గడ్డలు అనేది కట్టకుండా పాయసం చక్కగా వస్తుంది చూడండి నేను ఈ వీడియోలో చేయించిన విధంగా ఇలాగ చేసుకోవాలి మనం ఈ రవ్వ పోస్తూ కలుపుతూ ఉన్నప్పుడే మనకి చెక్కబడ్డం స్టార్ట్ అవుతుందండి ఒక రెండు మూడు నిమిషాలకే చెక్కబడుతుంది ఈ టైంలో ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా కలుపుకుంటూ ఉండండి ఒక ఐదు నిమిషాలు చాలండి ఎక్కువ పట్టదు త్వరగానే ఉడుకుతుంది చూడండి పాయసం అంతా ఇలా ఉడికి చిక్కబడిన తర్వాత ఇంకా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని వేయించుకుంటే మనకి ఇంకా పాయసం రెడీ అవుతుంది చూడండి పాయసం ఇలాగా ఉంటే సరిపోతుందండి మీకు ఇంకా పలుచగా కావాలనుకుంటే ఒకటి లేదా రెండు కప్పులు పాలన కానీ నీళ్ళను కానీ వేసుకోవచ్చు ఇంక ఇదైతే రెడీ అయిందండి ఇంకా స్టవ్ ఆపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి చూసారు కదండి వీడియో నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్